నమస్తే నేను మీ జాహ్నవి ప్రస్తుతం అంతా ఉన్నారు ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకురాలు నిటిల కిరణ్మయ్య గారు నమస్తే అమ్మా నమస్కారం అమ్మా అమ్మ ఇంటి గుమ్మం బట్టి ఇంటి సింహ ద్వారం ఎలా ఉంది దాన్ని బట్టి ఇంట్లో లక్ష్మి నివాసం ఉంటుంది అనేసి అంటారు కదా అంటే ఇంటి సింహద్వారం అసలు ఎలా ఉండాలమ్మా సింహ ద్వారము ముందు అలక్ష్మీతత్వం ఎక్కడ కూడా బూజు లేకుండా దాంతోపాటుగా సాలిగుళ్ళు కడుతూ ఉంటాయి మనకు తెలియకుండానే ఓ రెండు మూడు రోజులు తలుపు ఎక్కువ తీయలేదనుకోండి ఆ పైన ఆ గుమ్మానికంతా కూడా సాలగుళ్ళు కట్టి ఉంటాయి అలా లేకుండా అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి గూడుకి సంబంధించినటువంటి తీగలు కానీ బూజుకు సంబంధించినటువంటి ధూళి కానీ మన మీద రాలకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త చూసుకోవడం ముఖ్యమైనటువంటి విషయం దాంతోపాటుగా లక్ష్మీతత్వాన్ని ఒట్టుపడేటట్లుగా గుమ్మం ముఖద్వారానికి ప్రత్యేకంగా కింద ఉండేటువంటి గడపలు ఎప్పుడూ కూడా మనకు ఉండేటువంటి గండాలను తీసేస్తాయని చెప్తూ ఉంటారు ఆ అందుకనే ఆ గుమ్మం దాటి బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకుని వెళ్తాం అలాగే గుమ్మం దాటి లోపలికి వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందికరమైన విషయాలు మనతో పాటు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం ఆ రెండిట్లోనూ కూడా ఈ గుమ్మం అనేటువంటిది లక్ష్మీ స్వరూపంగా మన ఇంటిని మనల్ని కూడా రక్షిస్తూ ఉంటుంది అని శాస్త్ర నిర్వచనం ఏ వాస్తు శాస్త్రం అయితే మొత్తం ఒక నిర్మాణంలో అధికమైనటువంటి శాస్త్ర విధానాన్ని అంతా కూడా తీసుకువచ్చి ఎలా ఇల్లు నిర్మించుకుంటే విశేషంగా అందులో ఉండేటువంటి వారందరూ కూడా ఆనందదాయకంగా ఐశ్వర్యవంతులుగా ఉంటారు అందులో ఉండేటువంటి వారికి వంశాభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విధానాలు దేనిలో అయితే పొందుపరిచి చెప్పారో అవన్నీ కూడా ఘోషించేటువంటి విషయం ఏమిటంటే ఆ ప్రధాన ద్వారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా తీసుకోవాలి ఆ ప్రధాన ద్వారాన్ని శివస్వరూపంగా తీసుకోవాలి ఆ ప్రధాన ద్వారమే అసలైనటువంటి లక్ష్మీతత్వానికి ప్రతీకగా నిలిచేటువంటిది అని చెప్తూ ఉంటారు అందుకనే గృహప్రవేశం జరిగే ముందు ఆ ప్రధాన ద్వారానికి మనం విశేషంగా పూజ చేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టి నవధాన్యాలు వేసి ఇంట్లోకి రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మనం రావడం కన్నా పూర్వమే ఆవుని లోపలికి పంపించడం అనేటువంటిది కూడా ఆచారంగా జరుగుతూ ఉంటుంది కనుక ఏ గుమ్మం అయితే దాటి బయటికి వెళ్తూ ఉంటామో దాటి లోపలికి వస్తూ ఉంటామో అది మనకి ఉన్నటువంటి సమస్తమైనటువంటి గండాలను కూడా తీసివేయాలనేటువంటి సదృష్టితో సదా ఆచారం అనేటువంటి దాన్ని తీసుకువచ్చారు కనుక గుమ్మానికి చక్కగా పసుపు కుంకాలు నిత్యము కూడా అల్దుకుంటూ ఉండడం వాటిని మంగళకరంగా ఉంచుకుంటూ ఉండడం వీలైనంతవరకు ముఖద్వారానికి పురుగు కానీ చెదకాని పట్టకుండా చూసుకుంటూ ఉండడం అలాగే సింహద్వారానికి పైన ఉండేటువంటి స్థానంలో మన నెత్తికి తగలకుండా కనీసం రెండు అడుగుల పై స్థానంలో నిత్యము ఎక్కడా కూడా ఇంటి ద్వారానికి బూడిద గుమ్మడికాయ పసుపు కుం కుమాలతో అలదకుండా ఉన్నటువంటి గుమ్మడికాయ పెట్టకుండా ఆ ఇల్లు ఉండకూడదు ఇది శాస్త్రం చెప్తున్న విషయం చాలామంది ఈ రోజుల్లో వదిలేసేస్తున్నారు ఆ విషయం ఏదో గృహప్రవేశం జరిగినప్పుడు వాడు పెట్టేస్తారు తర్వాత ఎప్పుడో మిమ్మల్ని పాడైపోతుంది తీసేస్తారు ఇంకంతా అయిపోయి ఉండాలి కానీ నిజం చెప్పాలి అంటే సింహద్వారం పైన వీలైనంత వరకు గుమ్మడికాయ నిత్యము ఉండాల్సింది పాడైంది కుళ్ళిపోయింది ఇంటికి నరఘోషం ఉంది అని అర్థం వెంటనే దాన్ని తీసేసేయాలి మళ్ళీ ఆదివారం లోపల మళ్ళీ కొత్త తెచ్చుకోవాలి దానికి పసుపు కుంకాలు మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక స్త్రీ కానీ ఓం కానీ లేకపోతే స్వస్తిక్తో ఉన్నటువంటి పసుపు కుంకాలతో ఉన్నటువంటి చిహ్నాన్ని దాని మీద పెట్టుకోవాలి అంటే ఏ రోజు అది కట్టితే మంచిది అంటే వరకు ఆదివారాలు మంచిది తల్లి ఒకవేళ ఆదివారాలు కుదరలేదు అనుకుంటే అమావాస్య రోజు పెట్టడం చాలా మంచిది కనుక ఇలాంటి విధానాన్ని పాటిస్తూ ఎప్పుడు కూడా గుమ్మడికాయ ఎండిపోవడం మంచిది తప్ప కుళ్ళిపోవడం మంచిది కాదు కుళ్ళుతోంది అంటే మళ్ళీ మనం తెచ్చుకుని ఇంకోటి పెట్టుకోవాల్సిందే ఎండింది అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు అనేటువంటిది అంత రహస్యం ఇంత శాస్త్రము మనం భవిష్యత్తుని నిర్దేశించగలిగేది గుడికి అది ఒక్కొక్కసారి గుమ్మడికాయ కూడా చాలా దగ్గరగా వచ్చేస్తుంది అది ఇంటికి మంచిది మంచిది అలా అలా లోపలికి కుంగిపోవడం ఎండిపోవడం అనేటువంటిది ఇంటికి మంచిది అది కూడా పాడైపోతే మనకి ఇంటికి నరఘోషం ఉంది అని అర్థం దృష్టి దోషం ఉంది అని అర్థం వెంటనే తీసుకొచ్చి ఇంకోటి పెడుతూ ఉండాలి పాడైనా తీయాల్సిందే ఎండిపోయినా తీయాల్సిందే కానీ అందులో ఉండేటువంటి తారతమ్యం ఏమిటి అంటే ఆ పాడవడం ఎండిపోవడం అనేటువంటి రెండిట్లోనూ మనం ఎంత సేఫ్గా ఉన్నామనేది అర్థమవుతూ ఉంటుంది కనుక మన సేఫ్టీని అది నిర్ధారిస్తూ ఉంటుంది కనుక తప్పనిసరిగా ఇంటికి గుమ్మడికాయ కట్టుకుని ఉండడం అది పాడవగానే తీసి మళ్ళీ డబ్బులకి వెరవకుండా వేరే వేరే కష్టాలు వస్తే ఇంకా బోర్డు లక్షలు డబ్బులు ఖర్చు అవుతాయి దానికన్నా నెలకు రెండుసార్లు అయినా సరే పాడైపోయింది వెంటనే తీసే కొత్తది పెట్టేసుకో సేఫ్టీ అనమాట ఇంటికి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసుకున్నట్లే చేసుకున్నట్లయిపోతుంది దాంతోపాటుగా గుమ్మానికి ఎప్పుడు కూడా పసుపు కుంకాలు అల్దుకుంటూ ఉండడం గుమ్మం చక్కగా అందంగా చక్కగా నీట్గా కనపడేటట్లుగా దాన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా తుడుచుకుంటూ ఉండడం ఇలాంటివన్నీ కనుక చేస్తూ ఉంటాయి చాలామంది అడుగుతూ ఉంటారు ఏమంటే ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవచ్చా అలాగే వినాయకుడు ఫోటో పెట్టుకోవచ్చా ఇలాంటివన్నీ కూడా ప్రశ్న ఇప్పుడు అదే ఆ ఫోటోలు ఎందుకు పెట్టుకుంటాము అంటే నిజం చెప్పాలి అంటే ఆంజనేయ స్వామి పాదాల కింద శని ఉంటుంది శనిని తొక్కుతూ ఉంటాడు ఆయన కింద నుంచి వెళ్ళడం వల్ల మళ్ళీ ఆ శని ప్రభావం ఏమన్నా మన మీద పడుతుందా ఇలాంటి ప్రశ్నలు కూడా మళ్ళీ దొరుకుతూ ఉంటాయి వాళ్ళే అడుగుతూ ఉంటారు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఎక్కడో వింటూ ఉంటారు ఆ వింటూ ఉంటూ మళ్ళీ ఆ ప్రశ్న అడుగుతూ ఉంటారు అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటటువంటి సమయంలో వినాయకుడిని కనుక దర్శించుకుని ఆ వినాయకుడు మన గుమ్మానికి పైన ఉండేటువంటి స్థానంలో అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో పైన గుమ్మం పైన వినాయకుడిని ఉంచుకుంటూ అలాగే బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు రకరకాల దుమ్ములు దూళ్ళులు రకరకాల చోట్ల తిరిగి వస్తూ ఉంటాం రకరకాల మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళని కలుస్తూ ఉంటాం రకరకాల మానసిక ఒత్తిళ్ళకి మనం కూడా గురవుతూ ఉంటాం బయట ఉండేటువంటి మనం పని కావచ్చు ఏదైనా కావచ్చు ఇవన్నీ కూడా పట్టుకుని ఇంట్లోకి వచ్చేటప్పుడు మన పైన కనుక ఆంజనేయ స్వామి ఫోటో ఉన్నట్లయితే బయట బయట గుమ్మం అంటే మన లోపలికి వస్తుంటే పైన లోపలికొస్తుంటే పైన పైన గుమ్మం బయట అలా ఉన్నట్లయితే ఆయన్ని చూసుకుని లోపలికి రావడం ద్వారా ఆయన పాదాల కింద ఉన్న సినేదో మనల్ని ఏదో చేస్తుంది అనేటువంటి దానికన తొక్కి పెట్టేశాడు కనుక ఆ తొక్కి పెట్టినటువంటి ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమ మనకి ఆ సుఖాన్ని గాలి ధూళి నుంచి విముక్తిని పాటు స్ట్రెస్ నుంచి రిలీజ్ రిలీఫ్ అవ్వడం అనేటువంటి దాన్ని ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి మనకి ఇచ్చేటువంటి అనుగ్రహాలు కనుక ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇంటి లోపల ఉండేటువంటి గుమ్మం పైన అక్కడ వినాయకుడి స్వామి వినాయకుడిని పెట్టుకుంటూ ఉండడం బయట నుంచి ఇంట్లోకి వచ్చేటువంటి సమయంలో పైన ఆంజనేయ స్వామి ప్రతిమను చూస్తూ లోపలికి రావడం ఈ రెండింటి ద్వారా మానసికమైనటువంటి ఒత్తిడిలో నుంచి మనకి మనంగా బయటికి రావడానికి కావాల్సినటువంటి శక్తి వస్తుంది కదా మనం సంపూర్ణంగా భగవతారాధన ఆరాధన ఎందు మనస్సు నిలిపినటువంటి వాళ్ళం కనుక హైందవ తత్వం అంతా కూడా భగవద్ ఆరాధన ఎందు అయిపోయింది కనుక ఆంజనేయ స్వామి మనకి కష్టాలు రాకుండా చేస్తాడు భూతప్రదాది విషయాలన్నిటి నుంచి మనం దూరంగా పెడతాడు ఇది మనం సంపూర్ణంగా నమ్ముతాం నమ్ముతాం కనుక ఆయన్ని చూసి లోపలికి వస్తే నా ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు అంతే అది నమ్మకం అంతే అది మంచ చెడ మా అపనమ్మకమా లేకపోతే ఇంకో రకమైనటువంటి అనాచారమా ఇవన్నీ పక్కన పెట్టాయి నా నమ్మకాన్ని ప్రకారంగా నా జీవితం నడవాలి చాలామంది సూర్యుడిది కూడా పెడుతూ ఉంటారు కదా సూర్యుడు అది ఎలా వచ్చిందంటే అమ్మా నిజం చెప్పాలి అంటే ఈ రోజుల్లో వచ్చేటువంటి రకరకాల వాస్తు శాస్త్రాలు ఫెంగ్ షూ అని చైనా వాళ్ళది వస్తుంది అలాగే శాస్త్రాల్లో కూడా కాస్త వేరే రకమైనటువంటి కేరళ దాంతో దాంతోపాటు అరవ శాస్త్రము వంగదేశంలో ఉండేటువంటి శాస్త్రం ఇవన్నీ కూడా రావడం వల్ల ఏంటంటే సూర్యతత్వాన్ని సూర్యమానాన్ని నమ్మేటువంటి వాళ్ళు ఇంటి గుమ్మానికి అటు ఇటులో ఏదో ఒక వైపున సూర్య ప్రతిమను కూడా పెడుతూ ఉంటారు దానివల్ల గ్రహ నక్షత్రాది దోషాలన్నీ పోతాయి అని సౌత్లో ఇంకా డీప్గా వెళ్ళినటువంటి సౌత్లో వాళ్ళ నమ్మకం చంద్రమానాన్ని పాటించేటువంటి వాళ్ళ కనుక మనకు అంత పెద్ద రూల్ చెప్పలేదు కానీ మనకు ఉన్నంతలో మీ నమ్మకాన్ని బట్టి ఇంతవరకు వాడుకోండి అని చెప్పారు పెట్టడంలో తప్పు పెట్టుకుంటే దానివల్ల దోషమేమీ లేదు సూర్యుడే కదా ఆయన సూర్య విగ్రహాన్ని పెట్టుకోవడం అనేటువంటి ఆచారం కన్నా వచ్చినటువంటి సూర్యుడిని ప్రత్యేకంగా దర్శిస్తూ ఆయన కింద బతికేటువంటి వాళ్ళం కనుక ఆయన లేకుండా మన జీవితాలు వెళ్ళవు గనక ఆయన సర్వత్రా ఉండేటువంటి వాడు గనక ప్రత్యక్ష భగవానుడు గనక ఆయనకు నమస్కారం నిత్యం చేసుకోవడం అనేటువంటిది దాంతో దాంతోపాటుగా సకల గ్రహదోష నివారణ కూడా జరుగుతుంది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే చూసారు కదండి మరి ఇంటి సింహద్వారం ఏ విధంగా ఉండడం వల్ల ఇల్లు మొత్తం కూడా ఆనందంగా ఉంటుంది అనే అంశాలు చాలా చక్కగా వివరించారు కదా మరొకటి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు నమస్తే